చిత్తూరు జిల్లా మదనపల్లిలో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చెన్నబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గాజుల్ ఖాదర్ బాషా అరెస్టు దారుణమని అన్నారు. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి అక్రమ కేసులు అక్రమ అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. రాజంపేట పార్లమెంట్ పరిధిలోని రాయచోటి నియోజకవర్గానికి చెందినటువంటి రాష్ట్ర కార్యదర్శి గాజుల్ ఖాదర్ బాషాను అరెస్ట్ చేయడం పోలీసులు పిరికి పంద చర్య అని మేము తెలుగు తరపున గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి మైనారిటీ సోదరులు అనేక మంది ఉన్నారు. ఈ రోజు అనేక రకాలుగా అందరూ గట్టి వాయిస్ ఇస్తున్నారు. మీరు పోలీసులు ఒకటే తెలుసుకోండి, మీరు రాష్ట్రంలో ఉంటే దాదాపు 1 లక్షల నుంచి 2 లక్షల మంది ఉంటారు అంతే. మేము తెలుగుదేశం పార్టీ సైనికులం దాదాపు 70 లక్షల మంది ఉన్నాం. మేము 70 లక్షల మంది రోడ్ల మీదకి వస్తే మీ పోలీసు ఉండదు, మీ స్టేషన్లు ఉండవు. ఒకటే గుర్తుపెట్టుకోండి పోలీసు వారు, దానికంటే మీరు వైసీపీ కండవాలు, వైసీపీ షర్ట్లు వైసీపీ ప్యాంట్లు వేసుకోండి. మేము ఒకటే తెలియజేస్తున్నాం, ఎక్కడ అక్రమ అరెస్టులు అయినా ఎక్కడ అక్రమ కేసులు పెట్టినా మేము మా ప్రభుత్వం వస్తానే ఎవరిని వదిలిపెట్టాం ఉపేక్షించాం. కాబట్టి మైనారిటీల మనోభావాలు దెబ్బతింటున్నాయి. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి, గాజుల్ ఖాదర్ బాషాను వెంటనే విడుదల చేయాలా. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు యువత గట్టిగా పనిచేస్తుందని ఈ సందర్భంగా